నమస్కారం మిత్రులారా, హీలింగ్ వాస్తుతులకి స్వాగతం అండి. స్థాపత్య వేదం మయరచిత వాస్తు. మనం వాస్తుతో పాటుగా బిల్డింగ్ బైలాస్ ఏవైతే అక్కడ మనకి ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లాన్ ఎప్రూవ్ చేసేటటువంటి అథారిటీ ఏదైతే ఉంటుందో ఆ రూల్స్ పాటిస్తూ మనం మన యొక్క వాస్తు ధర్మాన్ని అందులో ఎంప్లాయ్ చేయాలండి. ఎందువల్లంటే మన భవిష్యత్ తరాల గురించి, మన భవిష్యత్ అవసరాల గురించి మనం ఆ పద్ధతులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ అయింది సెట్బ్యాక్స్ అండి. అంటే మనం కట్టుకోపోయేటటువంటి స్థలం ఏదైతే ఉండదో ఆ స్థలం యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఇంటి నాలుగు పక్కల ఎంత ఖాళీ స్థలం వదిలి కట్టుకోవాలి అనేది ఆధారపడి ఉంటుందండి. అది 200 గజాల లోపల ప్లాట్కి ఒక రకంగా ఉంటుంది, ఒక 350 గజాలు దాటిన తర్వాత ఉన్నటువంటి ప్లాట్కి ఒక రకంగా ఉంటుంది, 600 గజాలు దాటిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. అదే రకంగా ఒక పబ్లిక్ సంబంధించినవి, ప్రైవేట్కి సంబంధించినవి అన్నీ మనం తీసుకునేటప్పుడు ఒక రెసిడెన్షియల్ హౌసెస్ సంబంధించి వ్యక్తిగతంగా మనం ఉండడానికి ఉండేటటువంటి ఇళ్ళకి కొంత మినహాయింపులు ఉంటాయండి. అంటే ఒక మార్టిగేజ్ అనేది ఇన్ని గజాల లోపులు ఈ రకంగా కట్టుకుంటే మార్టిగేజ్ ఉండదండి. కానీ ఒక గ్రూప్ హౌసెస్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఇటువంటివి మనం కట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మార్టిగేజ్ చేసుకొని ప్లాన్ ఇస్తారండి. మీరు అవన్నీ ప్రాపర్గా ఫాలో అయ్యారనుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క మార్టిగేజ్ నుంచి ఆ యొక్క ఎసెట్ని రిలీజ్ చేస్తారండి. కానీ ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్కి జరుగుతుంది ఏంటంటే ఒక 200 గజాల లోపల వాటికి ఒకసారి మార్టిగేజ్ అవసరం లేకుండా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారండి. అంటే ఇంటి ఖాళీగా చుట్టూగా స్థలం వదులుతున్నారు, కానీ పైన స్లాబ్స్ రూపంలో ఆ యొక్క వరణాలు బయటికి తెస్తున్నారండి. అది చేయరాదండి, అది వైలేట్ చేయవద్దని ఎందుకు చెప్తున్నారంటే నియర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం ఇంకొక అంతస్తుకు సంబంధించి మనం బిల్డింగ్ ప్లాన్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు వాళ్ళు ప్రీవియస్గా ఈ యొక్క సెట్బ్యాక్స్ ఏ రకంగా ఉన్నాయి, ప్లాన్లో పొందుపరిచిన విధంగా ఎంత స్క్వేర్ మీటర్ ఏరియా వస్తుందో కన్స్ట్రక్షన్కి అంతే కట్టారా, దాన్ని ఏమైనా మినహాయింపు కోరారా, సడలించారా, పొరపాట్లు ఏమైనా చేశారా, ఇచ్చాది విషయాలన్నీ వాళ్ళు పరిశీలిస్తారండి. ఆ టైమ్స్లో భారీగా మనకి పెనాల్టీలు వేయడం అనేది జరుగుతుంది, లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళు వచ్చి ఆ యొక్క స్లాబ్ను కూడా కూలగొట్టడం అనేది జరుగుతుందండి. అందువల్ల మనం ఎప్పుడూ గవర్నమెంట్ బైలాస్ని గౌరవిస్తూ కట్టుకొని ఆ అందులో వాస్తుధర్మం ఏంటనేది మనం చూసుకోవడం మంచిదండి. ఇప్పుడు ఒక సెట్బ్యాక్స్ని ఎలాగా వైలేట్ చేస్తాము అనేది ఒకసారి చూస్తాము. ఆ వైలేషన్ చేయకూడదు అనేది ఒక దృఢ సంకల్పంతో ఉండాలండి మనం. సో ఈరోజు మనం ఇంతకుముందు ప్రీవియస్గా ఒక 122 చదరపు గజములు ఉన్నటువంటి ప్లాట్ తీసుకునేటప్పుడు మనం ఈ రకంగా సెట్బ్యాక్స్ వదిలిపెట్టాలి, ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ 1.5 మీటర్, అండ్ రిమైనింగ్ 3 సైడ్స్ 1 మీటర్ చొప్పున వదిలిపెట్టాలి అని చెప్పి చెప్పారు. ఎందువల్ల అంటే ఇది 200 గజాల లోపల ఉన్నటువంటి ఆస్తి కాబట్టి ఈ రకమైనటువంటి సెట్బ్యాక్స్ వచ్చినవండి. కానీ ఇక్కడ మనం చేసేటటువంటి తప్పులు ఏంటనేది ఇక్కడ చూద్దామండి. సో మనం ఒక 2 అంతస్తుల వరకు కన్స్ట్రక్షన్ కట్టుకుందాము అనుకుందామండి. అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఈ సెట్బ్యాక్స్ ఏదైతే ఉన్నాయో సెట్బ్యాక్స్ వదిలిపెట్టామండి. మనం రూల్ ఎక్కడా తప్పలేదు, కానీ ఇక్కడ మనం చేసిన పొరపాటు ఏంటండి, ఈ వరండాల రూపంలో ఇంటి చుట్టుపక్కల ఈ రకంగా ఒక బాల్కనీస్ గురించే కానివ్వండి, కాస్త వర్షం పడకుండా ఒక షేడింగ్ గురించైనా కానివ్వండి, మనం ఏం చేస్తున్నామండి, ఈ రకంగా ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా పొడిగింపులు చేస్తున్నారండి. తద్వారా మీరు సెట్బ్యాక్స్ ఏవైతే గవర్నమెంట్ అన్ని ఫ్లోర్స్లలో మనం ఎలివేషన్ తీసుకునేటప్పుడు ఈక్వల్గా అది వదిలిపెట్టాలండి. అవసరమైతే బాల్కనీలు కూడా డిజైన్లో ఉంటే ఇంటర్నల్గానే మనం సరి చేసుకోవాలి, కానీ ఈ రకంగా చేసే విధానం తప్పండి, అది భవిష్యత్ తరాలకు శాపం కూడా అవుతుందండి. వాస్తవంగా
వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం ఈ రకంగా కట్టుకోవాలండి. సి చూడండి ఎంత క్లియర్గా ఉన్నదో, స్లాబ్ పొడిగింపులు లేవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు స్లాబ్ పొడిగింపులు లేవు, బాల్కానీ లేవున్నా లోపలే డిజైన్ చేసుకోవాలి. ఇంత క్రిస్టల్ క్లియర్గా ఓపెనింగ్స్ అనేది ఉండాలండి. సెట్ బ్యాక్స్ వదలడం అంటే ఈ రకంగా వదలాలి. కాకపోతే ఒక నాలెడ్జ్ లేక చిన్నగా ఇండివిజువల్గా రెసిడెన్షియల్ హౌసెస్ కట్టుకునేటటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు, వాళ్ళు మరి పై అంతస్తుకు వెళ్ళినప్పుడు మనం ఏ రకంగా మెట్లు అవన్నీ ఎక్కాలి, వరండాలు ఉండాలి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు వైలేట్ చేస్తున్నారండి. మోస్ట్లీ 99% రెసిడెన్షియల్ హౌసెస్ వైలేటింగ్ దీస్ రూల్స్ అన్నమాట. ఏవైతే మార్టిగేజ్ పెట్టుకొని వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారో వాటికి మాత్రమే రూల్స్ పక్కాగా ఫాలో అవుతున్నారండి. అలాంటి వ్యవస్థలు ఏమొస్తాయండి, గ్రూప్ హౌసెస్ వస్తాయి, అపార్ట్మెంట్లు కాంప్లెక్స్ వస్తాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి అన్నమాట. సామాన్య మానవుడు కూడా మనం ఈ సెట్ బ్యాక్స్ ఫాలో అవ్వాలి. ఆ రకంగా సెట్ బ్యాక్స్ ఫాలో అయినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి, మనము ఒక మీటర్ వదులుకుంటాము, పక్క ఇంటి వాళ్ళు కూడా ఒక మీటర్ వదులుకొని ఈ రకంగా సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏ డైరెక్షన్ తీసుకున్నా మనకి కనీసంగా ఒక ఇంటికి మధ్య 2 మీటర్లు 2 మీటర్లు మనకి, ఆ రకంగా మనం చేయడం వల్ల 2 మీటర్లు కనీసం ఏ డైరెక్షన్ తీసుకున్నా సరే మనకి ఖాళీ దొరుకుతుంది. ఆ స్పేస్లోంచి మంచి గాలి వెలుతురు, సూర్యరశ్మి, ఆ యొక్క వర్షం అనేది, ఆ యొక్క ప్రకృతి అనేది రావడం వల్ల చక్కని గాలి వెలుతురు మన కిటికీల ద్వారా మన నెట్టింట్లోకి వస్తుందండి. మనం ఇచ్చుకునేటటువంటి వెంటిలేషన్ కూడా మనకు ఆ రకమైనటువంటి ఉపయోగం ఉంటుందండి. ఒక కండిషన్లో మనం దీన్ని వైలేట్ చేయొచ్చండి. ఏ కండిషన్ అండి, మనము ఈ యొక్క కిటికీలు ఇవన్నీ మనం పెట్టుకుంటామండి. చూడండి, కిటికీలు ఒక లెంటర్ లెవెల్ కిటికీలు అవి పెట్టుకునేటప్పుడు కిటికీలలో వర్షం పడకుండా ఉండడానికి ఈ రకంగా లెంటర్ లెవెల్ పైన ఒక చూరులాగా ఒక 2-2.5 అడుగుల చూరు మనం లాక్కోవడం అనేది వైలేట్ చేసినట్టు కాదండి. ఇంతవరకు మినహాయింపు ఉంటుందండి, అంతేగాని మనం స్లాబ్ పూర్తిగా లాక్కూడదండి. ఈ రకంగా చేయడం వల్ల అది మినహాయింపు కిందకేమీ రాకపోవచ్చు అండి. అందువల్ల మనము స్థలం కొనుక్కునేటప్పుడే వాస్తు వాస్తు అని పరిగెడతామండి. వాస్తు కావాలి ఖచ్చితంగా. బిల్డింగ్ బైలాస్ ప్రకారము సెట్ బ్యాక్స్ కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మనకి వచ్చినటువంటి కన్స్ట్రక్టబుల్ ఏరియా ఏదైతే పర్మిషన్ వచ్చిందో ఇన్ని చదరపు మీటర్లు కట్టుకోవాలి అని, అన్ని చదరపు మీటర్లో మాత్రమే మనము కన్స్ట్రక్షన్ చేసుకొని ఒకటికి లేదా అంతకు మించి అంతస్తులు వేసినప్పుడు స్లాబ్ యొక్క పొడిగింపులు రాకుండా ఈ రకంగా మనం కట్టుకోవాలండి. ఇది వాస్తవంగా మనకి ఒక కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత లేదా ఏదైనా పొరపాటు చేసిన తర్వాత మాత్రమే మనం తెలుసుకుంటామండి. కానీ ప్రతి ఒక్కరూ ఈ రకంగా సెట్ బ్యాక్స్ వదలాలని గట్టిగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.